బ్యాక్ టు జెస్సీ విలేజ్ బాయ్. సో మీరందరికీ నమస్తే అండ్ మీరందరు బాగున్నారు అనుకుంటున్నా. సో ఈ లాగ్ వచ్చేసి డైలీ లాగ్ అండ్ ఇవి ఇప్పుడు దగ్గరనే నేను డైలీ లాగ్ 3-4 చేశాను. సో మీరు చూడబోతే ఒకసారి డిస్క్రిప్షన్స్లో నేను పెడతాను, ప్లీజ్ దాన్ని కూడా చూడండి. అండ్ మీరైతే ఫస్ట్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక మంచి సపోర్టుడ్గా ఉంటుంది. అండ్ మీరు లైక్ చేస్తే ఇంకా మంచి వీడియో చేయాలని ఒక ఉత్సాహం అనేది పెరుగుతుంది నాకు. సో మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత మంచి మంచి వీడియోలు నేను చేయాలనుకుంటున్నా. అండ్ మీ లవ్తో ఇంకా చాలా గ్రో అవ్వాలనుకుంటా. నేను నేర్చుకునేది ఇంతే కానీ మీకోసం చేసేది ఎంతో, సో నాకు తెలియని కూడా నేను తెలుసుకొని కష్టపడి చేస్తున్నా కాబట్టి మీరు ఒక లైక్ అయితే చేయండి. అండ్ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ప్లీజ్. లాస్ట్ చూస్తే మన వీడియో అనేది ఇంకా సజెస్టెడ్ జరుగుతుంది అండ్ లైక్ చేస్తే కూడా సజెస్టెడ్ జరుగుతుంది. సో లైక్ అండ్ లాస్ట్ వరకు చూసి అండ్ సబ్స్క్రైబ్ అయితే మెయిన్. సో మన వీడియోస్ అనేది మీకు రావాలంటే నోటిఫికేషన్ ద్వారా లేకపోతే దేనో ఒక పాయింట్ వెళ్ళి అయితే వస్తుంది. అండ్ మీరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సో మన వీడియోలో మాత్రం వెళ్ళిపోదాం. లాగ్ అంటే చాలా మందికి తెలియంది. సో ఏమిటంటే నేను డైలీగా రొటీన్గా చేసే పనిని లేకపోతే ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఒక అబ్బాయి ఉన్నాడు పొద్దున్న లేవగానే స్కూల్ ఆర్ కాలేజ్కి వెళ్తాడు, మళ్ళీ రిటైన్ స్కూల్ ఆర్ కాలేజ్. సో ఆ విధంగా ఉంటుంది కాబట్టి మన డైలీ లైఫ్లో ఆ విధంగా ఉండదు, ఎందుకంటే డే డేకి చేంజెస్ అనేది ఉంటుంది మన లాక్లో అంతే. సో డైలీ లాగ్ అంటే ఇదే. లేవగానే వచ్చేసిన టైం ఏమో 7:05 అవుతుంది, 7:05 లేచి వచ్చేసిన చూస్తున్నారు కదా పత్తి చేనులో మందు బస్స ఊరియా. సో పత్తి చేనులో మందేస్తున్నా నేను. సో ఇది రోడ్, సో ఇవాళ పొద్దున పత్తి చేనుకి మందేయడానికి వచ్చి ప్లస్ పోయేటప్పుడు వాటర్ బాటిల్ అనేది మర్చిపోయినాం మేము. సో వాటర్ బాటిల్ తీయడానికి సో అంటే మర్చిపోయినాం వాటర్ బాటిల్. సో అది ఎక్కంది ఏంటి అనేది చూడడానికి మర్చిపోయింది వెతకాలి ఇప్పుడు ఎక్కడ ఏం దొరుకుతుందో ఏంటో అనేది. ఇక్కడ టిషన్ ఇక మంది వేసింది ఇంకా నానలేదు ఇది, ఇంకా ఊరి అయితే ఇంకా నానలేదు అట్టనే ఉన్నది. ఓ దొరికింది బ్రో, అనిపిస్తుంది కదా లైట్గా మొబ్బు అయితే లేచింది. మొబ్బు లేచి ఒకటే వర్షం అసలు, అంటే ఇప్పుడే చినుకులు స్టార్ట్ అవుతుంది వర్షానికి. సో ఇంకా పడుతుంది కావచ్చు, ఇప్పుడు చినుకులు స్టార్ట్ అయింది ఇప్పుడే చినుకులు. ఫ్రెండ్స్ మేఘాలు ఉరిమేది సౌండ్ వస్తుంది, ఒకసారి వినండి స్పష్టంగా వినపడకుంటే కొంచెం వాల్యూ మేనేజ్మెంట్ లేకపోతే ఏర్సెట్ అయినా పెట్టుకోండి. చినుకులు అయితే స్టార్ట్ అయింది, ఇంకా చిన్న పని మిగిలిపోయింది. అది ఏంటంటే అమ్మ పొలంలో అయితే కలవ తీస్తుంది, సో అక్కడ పోయింది అమ్మ ఎక్కించుకోవాలి. ఎక్కువ వర్షం కూడా బాగానే స్టార్ట్ అయింది, ఇప్పుడే చినుకులు చినుకులు పడుతుంది. సో మా ఊరు దగ్గర నుంచి ఇక్కడికి అయితే మినిమం టు మినిమం ఒక 6-7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అక్కడి నుంచి ఇక్కడ రావగానే. ఇక్కడనే చినుకులు పడుతున్నాయి బాగానే, ఇప్పుడు తడుచుడు అవుతుంది అనుకుంటా. ఇక కూడా నేను చాలా దూరంలో ఇది, అక్కడ బాగా వర్షం పడుతుంది. సో ఇక్కడ 2000 years later చేపలకు వచ్చినాం. ఒకసారి మీకు చూపెడతా చేపలు ఎట్టుడే ఎట్లా పట్టాలో. ఆల్రెడీ మన ఒక వీడియో ఉంది చేపలు ఎట్లా పట్టాలో, ఒకసారి డిస్క్రిప్షన్లో పెడతా చూడండి. చూస్తున్నారు కదా చేపలు పడుతున్నారు ఇద్దరు, అటు సైడ్ ఇంకోడు ఉన్నాడు.
మా బోరు, ఈ బోరు డబ్బా. సో యువస్ అయిపోతుంది. సో గీ బోరు మా డబ్బాని ఆల్రెడీ కరెంట్ పోయింది, అందుకే నడుస్తలేదు. సో ఒకసారి లోతు అయితే చూడండి ఎంత లోతు ఉన్నదో. సో కెనాల్కి అయితే తీస్తున్నారు ఇది. సో రెండు బోర్వెల్స్ అయితే అలాగనే ఉండిపోయింది, ఇంకా చాలా లోతు ఉన్నది. ఒక్కవేళ అయ్యో చూడండి ఇక్కడనే, ఒక్కవేళ హెడ్లు అటు పోయినాయి అనుకో నేను అవుట్ ఆఫ్ సర్వీస్ అవుతాయి. ఈ వీడియోలో నా గురించి కూడా కొంచెం తెలుసుకున్నారని అనుకుంటున్నా. సో ఇలాంటి కొత్త కొత్త వీడియోలు రావాలంటే సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్. అండ్ మీరు ఒకసారి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు అయితే మంచి మోటిఫికేషన్ ఉండేలా ఉంటుంది. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ బై బై. హలో బాండు, నూనెలో ఉన్న వేగుతున్న ఉప్పు చేప సౌండ్, పొట్టు గేద గడ్డి మేయ అడ్డులేని.